దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఒత్తిడికి కేంద్రం తలొక్కింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక తయారు రూపొందించి కేంద్రం ఆర్థిక సంఘానికి అందజేయనుంది. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలపై సౌత్ రీసౌండ్తో కేంద్రం దిగివచ్చింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి 15వ ఆర్థిక సంఘంపై వెల్లువెత్తిన వ్యతిరేకతపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేసింది. సలహా మండలిలో సభ్యులుగా అరవింద్ విర్మాని, సుర్జిత్ ఎస్ బల్లా, సజ్జీ గుప్తా, పినాకి చక్రవర్తి, సాజిత్ నీలకంఠ మిశ్రా ఉన్నారు. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల పంపిణీ వ్యవహారం ప్రధానమైన అంశంగా చోటు చేసుకుంది. ఈ అంశంపై చాలా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి అనేక విన్నతులు వస్తున్నాయి. కుటుంబ నియంత్రణ పాటించడం ద్వారా తమ రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, ఆదాయం పెరిగిందని, అక్షరాస్యత శాతం కూడా గణనీయంగా పెరిగిందని దక్షిణాది రాష్ట్రాలు చెబుతున్నాయి. కేవలం జనాభా నిష్పత్తి ఆధారంగా పన్నుల పంపిణీ, నిధుల పంపిణీ చేయాలనే అంశాన్ని ప్రధానంగా తీసుకోవడంపై 11 రాష్ట్రాలు ఇప్పటికే తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. కేరళలో తొలి సమావేశం, అమరావతిలో రెండో సమావేశం జరిగింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, 15వ ఆర్థిక సంఘం చైర్మన్, కేంద్ర ఆర్థిక మంత్రిని కూడా కలిసి తమ నిరసన తెలియజేయాలని ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగానే ఆర్థిక సంఘానికి సంబంధించిన విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు, వాటన్నిటిపైన చర్చించేందుకు ప్రజల నుంచి, ఆర్థికవేత్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి ఈ కమిటీ నివేదిక అందజేయనుంది.